సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల మండిపడ్డారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గం బాగుపడలేదని విమర్శించారు. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని షాద్నగర్లో ధర్నా చేస్తున్న ప్రతిపక్షాలు రైతు సంఘాలకు శర్మిల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్ది పరిపాలన అనాలా లేక దిక్కుమాలిన పాలన అనాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలిపోయిందంట అని సెటైలు వేశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 నెలలకే మునిగిపోయిందన్నారు శర్మిల. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచిందని ఆరోపించారు శర్మిల. కేసీఆర్ కమిషనర్ చంద్రశేఖరరావుగా పేరు మార్చుకోవాలని సూచించారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని ఆరోపించారు. కమిషన్ల కోసమే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారని వెల్లడించారు. పాలమూరు మిషన్ భగీరథ ఇలా అన్ని కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నారని, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కు కమిషన్ ఇస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో పథకాలకు పైసలు ఉండవు కానీ ప్రాజెక్టులకు పైసలు ఎక్కడి నుండి వస్తున్నాయని శర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులకైతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి కేసీఆర్ కు కమిషన్ వస్తుందని, పథకాలు అమలుకైతే కమిషన్ రాదన్నారు. రాష్ట్రం అప్పుల పాలైతే బీఆర్ఎస్ అకౌంట్లోకి కోట్లకు కోట్లు ఎలా అన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నంత కాలం రైతుకు శాపమని, పాలమూరు లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాదన్నారు. సర్కార్ మారితేనే రైతులు బాగుపడతారని, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రజలంతా ఏకమై కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు ఈ పాలమూరు జిల్లాలో కూడా పాదయాత్ర చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్ర చేసి ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, వలసలు చూసి గుండె తరుక్కుపోయింది రాజశేఖర రెడ్డి గారు. ఎలాగైనా ఈ ప్రజల జీవితాలను మార్చాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే పాలమూరు జిల్లా వాసులని ప్రత్యేకంగా ప్రేమించాడు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలలో నీళ్లు పారించిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. అసలు నిజానికి రైతు పక్షపాతి కాదా రాజశేఖర రెడ్డి గారు? అందుకే కదా రైతులకు ఎంత రుణం ఉంటే అంత రుణం, మీకు 2 లక్షలున్నా 4 లక్షలున్నా మాఫీ అవుతుంది అని మాఫీ చేసిన ఘనత ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది కదా. రైతులకు ఏ అవసరం ఉన్నా, అవసరం ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు. అసలు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదట సంతకం దేని మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు? ఉచిత కరెంటు మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. విద్యుత్ బకాయిలు రైతులకు మాఫీ చేసేదానికి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం వ్యవసాయం పండుగలాగా ఉండింది కదా. ఎందుకంటే పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు పత్తి విత్తనాలు సగానికి సగం రేట్లు తగ్గించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పసుపు పచ్చబంగారం అయిన రోజులు అవి. వరికి బోనస్ ఇచ్చి మరీ కొన్న నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా రైతు పక్షపాతి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం అంత పండుగలా ఉండే, ప్రతి ఎకరాలకు ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే అన్నవాళ్ళు కోరినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్నారు. కలలు కొనాలంటే దమ్ముండాలే అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అన్నలాంటి వాళ్ళు అడిగారట, కలలు తీర్చే దమ్ముందా రాజశేఖరా నీకు అని. ఆ దమ్ము కూడా ఉంది అని నిరూపించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా పూర్తి చేయాలని తపన పడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 70 టీఎంసీలు జూరాల నుంచి తీసుకొని 12 లక్షల ఎకరాలలో ఈ పాలమూరు జిల్లానే కాదు, రంగారెడ్డి జిల్లా అయినా నల్గొండ జిల్లా, నల్గొండ జిల్లా వరకు కూడా నీళ్లను తీసుకువెళ్లాలనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు యథావిధిగా ఆ రోజు ఉన్న ప్లాన్ ప్రకారం చేస్తుంటే ఈ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయరు మొట్టమొదటి ప్రాజెక్ట్ అయ్యేది, మొట్టమొదటి రిజర్వాయర్ అయ్యేది, మొట్టమొదటి పాయింట్ అయ్యేది. 20 టీఎంసీఎల్ నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మిగతా ప్రాంతాలకు తరలించాలనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు ఏం చేశాడు? యథావిధిగా రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. ఏది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసినట్టే ఇక్కడ
ఈశాద్ నగర్ ప్రైత్పోతల ప్రాజెక్ట్ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా రీడిజైనింగ్ చేసిన వాడెవరు కేసీఆర్ గారు పోని ఆ రీడిజైనింగ్ పేరుతోనైనా ఇది ఆఖరి పాయింట్ చేశారు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ని ఆఖరి పాయింట్ చేశారు పోని అలాగైనా పనులు పూర్తైనాయా అలాగైనా ప్రాజెక్ట్ పూర్తైందా అలాగైనా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చిందా కేసీఆర్ అంటే ఇంతవరకు ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మరి ఏమనాలే కేసీఆర్ ఇది పరిపాలననా లేకపోతే దిక్కుమాలిన పాలననా ఏమనాలే కేసీఆర్ గారు వాస్తవం చెప్పిందన్న వాస్తవం ఆలోచన చేయండి ఆలోచన చేయండి కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట కేసీఆర్ లాంటోడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఏమైంది మూడేళ్ళకే మునిగిపోయింది కదా ఏమైంది మూడేళ్ళకే మునిగిపోయింది ప్రాజెక్ట్ అసలు ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ అంబేద్కర్ గారి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని 38000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చేపట్టిన ప్రాజెక్ట్ ను కేసీఆర్ గారి చేతుల్లోకి వచ్చేసరికి ఏమైంది లక్ష కోట్లు ప్రాజెక్ట్ గా తయారై పోని 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నాడే పోని ఖర్చు పెట్టాడు కదా డబ్బు పోని అట్లైనా 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందా కాళేశ్వరం ద్వారా సిగ్గు లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మొన్న సీజన్ లో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్తున్నారే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టారా ఇంగితం ఉందా బుద్ధుందా పరిపాలన అంటారా అదేని దిక్కుమాలిన పాలన అంటారా అందుకే చెప్తున్నా కేసీఆర్ గారు పేరు మార్చుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్వకుంట్ల కేసీఆర్ గారు కాదు ఏమని కమిషన్ల చంద్రశేఖర్ రావు గారు కమిషన్ల చంద్రశేఖర్